Are you ready? సారీ చెప్పడానికి ఆలస్యం చేయకు. మీరిద్దరూ ఐక్యమత్యంగా ఉన్నారు, ఫ్రెండ్స్ ఇద్దరు ఐక్యమత్యంగా ఉన్నారు, భార్య భర్తలు ఐక్యమత్యంగా ఉన్నారు, పిల్లలు మీరు ఐక్యమత్యంగా ఉన్నారు. ఈరోజు నా కుటుంబం భర్త ఒక్కడే అయిపోయాడు, కుటుంబం భార్య ఒకటే అయిపోయింది, నాకెందుకులే, నేను బతకగలను, నేను ముందుకెళ్ళగలను అని ఎలకో. నీ ఈగోని పక్కన పెట్టి, నీ అహాన్ని పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా ఏం చెప్పే, సారీ చెప్పే. నువ్వు అనొచ్చు, నేను ఎలా సారీ చెప్పమంటావు అన్నయ్యా, మొత్తం నా భర్తే చేసింది, ఆయన వల్లనే ఆసిపోయింది, ఆయన వల్లనే పొలాలు పోయినాయి, ఆయన వల్ల మా పిల్లల జీవితం ఎలాగైపోయింది. నేను సారీ చెప్తే ఏమనుకుంటాడు తెలుసా, ఆయన కరెక్టు, నేను మొత్తం పొరపాటంతా నాది అనుకుంటాడు. అయినా పర్వాలా, ఐక్యమత్యం అవ్వాలా, ఏం చెప్పే, సారీ చెప్పే. ఈరోజు భర్త అయిన భార్య అయిన నువ్వు, భర్త అయిన నువ్వు ఎవరు పొరపాటో అని కాదు దానికి ముఖ్యం. నువ్వు ఒకవేళ రాంగ్, ఆమె కరెక్ట్ అయి ఉండొచ్చు, ఆమె రాంగు, నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎవరు రాంగో అని కాదు. మీరు భార్యాభర్తలు, మీరు పిల్లలు, మీరు తల్లిదండ్రులు, మీరు మీ ఆశ ఏమై ఉండాలా, ఐక్యమత్యంగా ఉండాలా. మేము ఎలాగన్నా ఎలాగుండాలా, సమాధానంగా ఉండాలా. అది నీ పొరపాటైనా ఏం చెప్పు, సారీ చెప్పు. ఆయన గుండెల్లో పొలుగు తీసుకొని పొడిచినట్టు ఉంటుంది. నిజంగా పొలుగు తీసి పొడితే సత్తాడు, ఈ పొలుగుతో పొడితే కట్టబడుతుంది. నిన్న శుక్రవారం ఒక తల్లి వచ్చి చెప్తుంది, ఆమె పేరు లక్ష్మి, ఒక అనాథ, అమ్మా నాన్న లేరు, ఎవ్వరు లేరు. అటువంటి ఆమెని ఎవరో ఒక పురుషునితో వివాహం జరిగించారు, ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది. ఈ భర్త గారు ఫుల్ టోటల్ తేడా, మందుకు అలవాటు పడిపోయాడు. కనబడిన వాళ్ళందరినీ ప్రేమిస్తుంటాడు, ఒక వారం వాళ్ళని ప్రేమిస్తుంటాడు, ఇంకో నెల ఇంకొకరు ప్రేమిస్తుంటాడు. ఆయన సూపర్ సార్, కనబడిన వాళ్ళందరిని ప్రేమిస్తుంటాడు ఈయన. ఇటువంటి ఆమె విరక్తి చెంది, ఇలాంటి దుష్టుడితో ఉండేదానికన్నా నేను ఇక ఉండనని చెప్పేసి వాళ్ళ ఊరు నుండి విజయవాడకు వచ్చింది. విజయవాడకు రాగానే ఎక్కడ బతకాలనికి అర్థం కావట్లా, ఒక ధనవంతురాలు ఇంట్లో ఆయాగా చేరింది, ఆమెని చూసుకోవడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళ అందరిని చూసుకోవడానికి. ఒకటో నెల భర్తకు అర్థం కాల ఎక్కడికి వెళ్ళిపోయిందని, పిల్లలకు అర్థం కాల ఎక్కడికి వెళ్ళిపోయిందని. బంధువులు అంటారు, ఎప్పటికైనా అనాథ అనాథే, ఆమె దారి ఆమె చూసుకుంది, మీ పని మీరు చూసుకోండి అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి అర్థం కావట్లా, ఆమె విజయవాడ పట్టణంలో ఒకటో నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, అలాగున్నప్పుడు ఆ ధనవంతుల కుటుంబం వాళ్ళు మన మందిరానికి వస్తారు. వస్తున్నప్పుడు ఆమెను కూడా మందిరానికి తీసుకొచ్చారు. ఒకటో నెల వాక్యం ఏంది, రెండో నెల వాక్యం ఏంది, మూడో నెల వాక్యం ఏంది, నాలుగో నెల వాక్యం ఏంది, ఐదో నెల వాక్యం ఏంది, ఆరో నెల తీర్మానం తీసుకుంది, నా భర్తది పొరపాటైనా పర్వాలా, మరలా నేను నా పిల్లలను సరైపోవాలా. వెళ్ళిపోయి ఒకే ఒక మాట అంది, ఐఆమ్ ఉండండి. భర్త కళ్ళుదిరి పడిపోవాలా అంతే, భర్త కళ్ళుదిరి పడిపోవాలా. వెంటనే ఏమన్నాడు తెలుసా, నేను నీతో కలిసి ఉంటా. ఈరోజు కుటుంబం కుటుంబ మందిరానికి వస్తున్నారు. ఈరోజు చప్పట్లు కొడుతుండగా ఎదరోళ్ళు రాంగ్ అయి ఉండొచ్చు, ఎదరోళ్ళు దుర్మార్గ పని చేయొచ్చు, ఎదరోళ్ళు చండాలు పని చేయొచ్చు, ఎదరోళ్ళు అవినీతిగా ఉండొచ్చు. నీ సంబంధం ఐక్యమత్యం అవడానికి ఐఆమ్ వెరీ సారీ. నా యేసయ్య సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించు. అసలు అనాల్సింది 12 శిష్యులు, అనాల్సింది యోహాను, అనాల్సింది యూదా జాతి, అనాల్సింది రోమీలు, అనాల్సింది మిగతా వాళ్ళు. కానీ ఎవరన్నారు, ఊరోళ్ళందరూ ఎవరు పొరపాటు అనుకుంటున్నారు, ఏసే పొరపాటు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆమెను అనాలి, నా ఏసే ఏమన్నారు తెలుసా, ఊరోళ్ళందరూ నేను పొరపాటు అనుకున్నా పర్వాలా, నా బిడ్డలతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. సారీ చెప్పడానికి ఏం చేయకు, అసలు నీదే అంత కరెక్ట్ అనుకో, పక్కనోడి తప్పు అనుకో, అసలు నువ్వు ఎలా ఉంటావు తెలుసా, ఎదరికెళ్ళి సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. మీటింగ్ నుండి వస్తున్నాం, కారులో వస్తున్నాం, రాత్రి 1:30 అయింది. వస్తుండగా డ్రైవింగ్ వస్తుండగా మన సెంటర్కి రాగానే నా ఎదరున్న కారోళ్ళు ఎవరు గడి చెప్పండి, ఎదరున్న కారోళ్ళు మళ్ళీ చెప్పండి, ఎదరున్న కారు వాళ్ళు కుక్కొచ్చినని చక్కని బ్రేక్ వేశారు.
గబుకు నేను బ్రేక్ వేసే లోపల వెళ్ళిపోయి నంబర్ ప్లేట్ తగిలింది. సిగ్నల్ ఇచ్చాడు. అంటే దానికి అర్థం ఏంటి? పక్కకు ఆపమని ఆపా. దేవా, మా సెంటర్లోనే జరిగింది ఇది. అందరూ మనం చూస్తున్నారు. అన్నయ్య ఏంటి ఇలా గుద్దేశాడు, కారు నడపడం రాదనుకుంటారా తండ్రి అనుకున్నా. రాత్రి 1:30కి ఎవరుంటారు? ఎవరు లేరు. సైడ్ ఆపేసి వెంటనే నా పొరపాటు గనక ఐఎమ్ సారీ అన్నా. అనగానే ఆయన, లేదు నువ్వు చెప్పకూడదనా అని ఇద్దరు ఆడవాళ్ళు కారు నుండి వచ్చారు. టీవీ ప్రోగ్రాం చూస్తున్నావనా? వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారంట వేరే ఊరు నుండి. టీవీ ప్రోగ్రాం చూస్తున్నా. వెంటనే వాళ్ళ హృదయంలో సంతోషం ఏంటి తెలుసా? నేను ఏం చెప్పా? అక్కడ ఎవరి పొరపాటు ఎవరి పొరపాటు కాదు, అక్కడ కుక్క వచ్చిందని కాదు, అయిపోయింది ఆలస్యం చేయకు టక్మని చెప్పి. హల్లెలూయా. ఈ రోజున భార్య భర్తల మధ్యలో ఏదో ఇబ్బంది జరిగింది, మధ్యాహ్నం దాకా వేచి ఉండదు. ఐఎమ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 సరిపోలే. హల్లెలూయా. మధ్యాహ్నం ఇబ్బంది జరిగింది, సాయంత్రం కల ఏం చెప్పే? సాయంత్రం అయిపోయింది, పడుకునే లోపల ఏం చెప్పే? మన మందిరానికి ఒక కుటుంబం వారు వస్తున్నారు. ఆ కుటుంబం గురించి సాక్ష్యం చెప్తున్నారు. దేవుని సన్నిధిలో ఒక్క ఏది కూడా నేను అబద్ధం చెప్పట్లా, ఏ కల్పితం లేదు. అమ్మ నాన్నలు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాపకి వివాహం జరిగింది, రెండో పాపకి వివాహం జరగల. పెద్ద పాపకి వివాహం జరిగింది, ఇద్దరు బిడ్డల తల్లిదండ్రులుగా మారారు భార్యాభర్తలు. ఇద్దరు బిడ్డల తల్లిగా మారింది. ఇంటెదురుగా ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, వివాహం చేసుకోలేని యవనస్తుడు. ఇద్దరు బిడ్డలున్నారే, భర్త ఉన్నాడే అని కూడా లేకుండా ఈమె ఆ యవనస్తుడిని ప్రేమించింది. వీళ్ళిద్దరు కలిసి ఎవరికి చెప్పకుండా వేరే ఊరికి వెళ్ళిపోయారు. అంతే, నాన్న ఎతకని స్థలం లేదు. మొత్తం ఎతికి 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 ఏమైందో తెలియదు. కుర్చీలో కూర్చున్నాడు. నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. మంచం మీద పడుకోబెట్టారు. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పాప ఈ వర్తమానం తెలిసి డెడ్ బాడీ దగ్గరికి వచ్చింది. ఆమె ఆ ఊర్లోనే ఉంది. డెడ్ బాడీ దగ్గరికి వచ్చి, డాడీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ, డాడీ ఐఎమ్ సారీ. ప్రయోజనం లేదు. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఈ రోజున నువ్వు కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావా? భార్యకి నమ్మకంగా ఉండట్లేదా? దేవా, ఆమెతో సారీ చెప్పేదానికన్నా ఆమె సారీతో చెప్పు, దానికన్నా మించి సారీ దేవా. ఎందుకంటే నిన్ను దీవించేది నీ భార్య కాదు, దేవుడు. సర్వశక్తి గల దేవుడు. నీ అపనమ్మకం ఆమె చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవా ఐఎమ్ సారీ. ఈ రోజున భర్తకు నువ్వు నమ్మకంగా లేకపోతే ఐఎమ్ సారీ, పిల్లలకు నమ్మకం లేకపోతే ఐఎమ్ సారీ, నీ వ్యాపారానికి నమ్మకం లేకపోతే ఐఎమ్ సారీ, నీకు అప్పగించిన ఉద్యోగానికి నువ్వు నమ్మకంగా లేకపోతే ఐఎమ్ సారీ. ఎందుకు తెలుసా? నీ బతుకంతా ఇలా ఉండకుండా ఉండాలి అంటే దేవుని ఎదుట నువ్వు సారీ చెప్పాలి. నిన్ను దీవించేది నీ సీఈఓ కాదు, నీ యజమాని కాదు, నీ కుటుంబ సభ్యులు కాదు, హెచ్చింపు దేవుని దగ్గర కలుగుతుంది. ఐఎమ్ సారీ. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఐఎమ్ సారీ. ఆ మాట చెప్పండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని. అంటే దానికి అర్థం, ఆర్ యు రెడీ? నేను కూడా ప్రజల అధికారిని అనేక మార్లు నిందించిన రోజులున్నాయి. నేను కూడా చెప్పేది, యేసయ్యా ఐఎమ్ సారీ. మన రాష్ట్రపతిని మనం గౌరవించాలి, ప్రధానమంత్రిని గౌరవించాలి, ముఖ్యమంత్రిని గౌరవించాలి, మన కలెక్టర్ గారిని గౌరవించాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని గౌరవించాలి, ఎమ్మెల్యే గారిని గౌరవించాలి, ఎంపీ గారిని గౌరవించాలి, ఈ అధికారులందరినీ మనం గౌరవించాలి. ఎందుకు తెలుసా? సామెత గ్రంథం 21:1, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున తిప్పుతాడు. పార్లమెంటేరియన్ చేతిలో లేదు పిఎం గారి గుండె, ఈ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే గారి చేతిలో లేదు చీఫ్ మినిస్టర్ గారి గుండె, దేవుడి చేతిలో ఉంది. మనం ప్రార్థన చేస్తే ఎలా తిప్పమంటే అలా తిప్పుతాడు, మనం ప్రార్థన చేస్తే ఎలా తిప్పమంటే అలా తిప్పుతాడు. కానీ దేవుని బిడ్డలైన మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళని విమర్శించుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయట్లా, మనం ప్రార్థన చేస్తే మనం చెప్పినట్టుగా, సంఘం చెప్పినట్టుగా నా దేవుడు చెప్పేస్తాడు దాన్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానికి అర్థం
రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఏ అధికారులు కానీ అన్యాయం చేస్తే సహకరించమని కాదు, మోకాలుంచితే చాలు. ఎవరిని నిలబెడతాడో నిలబెడతాడు, ఎవరిని కూర్చోబెట్టాలో కూర్చోబెడతాడు, ఎవరిని దించాలో వాడిని దించుతాడు. నీ నా ప్రార్థన కదా శక్తి ఉంది. దావీదు, సౌలు రాజు, మనం వ్యక్తిని కాదు గౌరవించాల్సింది, ఆ స్థానాన్ని గౌరవించాలి. దావీదు సౌలు చంపాలని చూస్తున్నాడు, అయినా మీకు తెలుసా సౌలు రాజు అతని చేతిలో దొరక్క కత్తిరించాడు. వెంటనే ఏం చెప్పాడు తెలుసా, ఐఎమ్ సారీ. నువ్వు అభిషక్తుడివి అనుకోనే మాట అన్నా, చేశా, ఐఎమ్ సారీ. దానియేలు నెబుకర్నెజర్ రాజుని గౌరవించాడు, చంపాలని చూసిన వాడు బెల్షస్సర్ రాజుని గౌరవించాడు. తద్వారా మూడు రాజుల మధ్య నిలకడగా నిలబడ్డాలి. ఎస్తేర్ భర్తగారే కానీ ఆయన స్థానాన్ని గౌరవించింది. ఈరోజున మనం కూడా దేవుడు ఏర్పాటు చేసిన అధికారులను ఏం చేయాలి, గౌరవించాలి. సారీ అంటే నువ్వు వెళ్ళిపోయి 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 సారీ చెప్పమని కాదు దానికి అర్థం, ఆఫీస్ దగ్గర రానివ్వరు నిన్ను. కానీ ఈరోజున వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. ఏసయ్యా నీ కృప చేత మంచి వ్యక్తులు రావాలయ్యా అధికారానికి, నీ పరిచర్యకు సహకరించే వాళ్ళు రావాలయ్యా, నీ కృప చేత అద్భుతం జరగాలయ్యా. ఖచ్చితంగా నా దేవుడు నీ ఇంట్లో కార్యం చేయగలడు, మన రాష్ట్రంలో కార్యం చేయగలడు, మన దేశంలో ఆయన కార్యం చేయగలడు. యోబు ఎవరండి? యోబు. దేవునితో అడిగిన మాట ఏంటి తెలుసా, అది నువ్వన్న అడుగుతావు, అది నువ్వన్న అడుగుతావు, అది నేనన్న అడుగుతా. నా దేవుడు ఎప్పుడు ఆయన అడిగిన మాటలకు బాధపడలా. ఏమని అడిగారు తెలుసా దేవునితో యోబు? దేవుడా ఇన్ని కష్టాలా, నేనేమన్నా బండను అనుకుంటున్నావయ్యా, నేనన్నా రాయిని అనుకుంటున్నావా, ఇన్ని కష్టాలా దేవుడా? నేను అమ్మ గర్భంలో జన్మించినప్పుడే పిండంగా ఉన్నప్పుడు ఎంతమందిని చంపేశావో, నన్ను కూడా అలా చంపెత్తపోయేది. అమ్మ గర్భంలో పుట్టిన వెంటనే ఎంతమంది మరణించారు, అలా నన్ను కూడా తీసుకెళ్ళిపోతే పోయేది. దేవునితో ఏమన్నాడు తెలుసా, నువ్వేమో ఈ బాధలను పెట్టు, నువ్వు ఎక్కడున్నావని ఎదరికెళ్ళా అక్కడ కనబట్లా, వెనక్కి వెళ్ళా అక్కడ నువ్వు కనబట్లా, తూర్పు వైపు వెళ్ళా అక్కడ కనబట్లా, పడమటి వైపు వెళ్ళా నువ్వు కనబడట్లా, అసలు ఎక్కడున్నావయ్యా, ఎందుకు చేస్తున్నావయ్యా ఇదంతా, ఎందుకు చేస్తున్నావు ఇదంతా, అసలు నాకేం అర్థం కావట్లా, ఇచ్చినట్టు ఇచ్చావు మొత్తం తీసేసుకున్నావు, అసలు ఇవ్వకుండా నా పోయేది, నాకు పేదరికంలో ఉండేవాడిని, ఇచ్చినట్టు ఇచ్చావు మొత్తం తీసేసుకున్నావు. ఈయన ఒక ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు, దేవుడు ఒక ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. ఈ గ్యాప్ మధ్యలో సర్వశక్తి గల దేవుడు సుడిగాలిలో, ఈ గ్యాప్ మధ్యలో సుడిగాలిలో ప్రత్యక్షమై, యోబు నువ్వు నన్ను ఒక్కొక్క ప్రశ్న అడిగావే, నేను అడిగే ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పన్నాడు. జవాబు చెప్పమంట కానీ దేవుడు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి నివ్వురిపోయి మోకాలుంచి నోటి మీద వేలేసుకొని నన్ను క్షమించయ్యా, మన భాషలో ఉండండి, ఎప్పుడైతే ఐఎమ్ సారీ అన్నాడు, నోటి మీద వేలేసుకున్నాడు, రెండంతులుగా దేవుడు ఆస్వాదించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా ఈ వారం రోజులు దేవుణ్ణి అడిగావే, ఎందుకయ్యా నా ఇంటికి ఇలా చేసావు, ఎందుకయ్యా మా అబ్బాయికి ఇలా చేసావు, ఎందుకయ్యా మా అమ్మాయికి ఇలా చేసావు, ఎందుకయ్యా మా వ్యాపారానికి ఇలా చేసావు, నీ మాట నమ్ముకుని ఇలాగొచ్చావే, నిన్ను నమ్ముకుని ఇలాగొచ్చావే, మాకెవ్వరు లేరే అని నువ్వు అంటున్నావే, ఈరోజు నోటికి వచ్చిన మాటల్లో పలుకుతున్నావే. ఒక్కరోజున నీతో ఆయన మాట్లాడతాడు, నీ వేదనలో ఆయన మాట్లాడతాడు, నీ దుఃఖంతో ఆయన మాట్లాడతాడు, నీ నోటితోనే నువ్వు చెప్తావు ఆమెన్ కాదు, నీ నోటితోనే నువ్వు చెప్తావు, నీ నోటితోనే చెప్తావు ఐఆమ్. నాకు కీబోర్డ్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం, అందువల్ల నా కీబోర్డ్ నేర్చుకోవడానికి 6 సంవత్సరాలు కష్టపడ్డా. ఎన్ని సంవత్సరాలు? అది ఎక్కల నిజంగా 6 సంవత్సరాలు. దేవునితో ఏమడిగాను తెలుసా, నేను సినిమా పాటలు ప్లే చేయను అన్నా, ప్రైవేట్ సాంగ్ ప్లే చేయను అన్నా, నేను మొత్తం నీ కోసమే పాటలు పాడతానన్నా, నీ కోసమే ప్లే చేస్తానన్నా, పాస్టర్ గారి పిల్లలకే సాయం చేయబోతే నువ్వు ఎవరికి సాయం చేస్తావయ్యా, ఎవరికి సాయం చేస్తావు? మా నాన్నగారు ఏమో ఏం ప్రసంగం చేస్తారు తెలుసా, అడుగుడి ఇవ్వబడునా, అడుగుతాం బాగా అడుగుతాం. మా నాన్నగారు ఆ మాట చెప్తుంటే మనసులో అనుకునేవాడిని, మా నాన్నగారు ముందలు అనలేంగా, వెతుకుడి దొరుకుదా, దొరుకుతుంది దొరుకుతుంది, తట్టుడి తీయబడింది. నేనేమనుకునేవాడిని తెలుసా, దేవా ఎవరికి తీస్తావో నాకు తెలవట్లా,
ఎవరికి దొరికిద్దో నాకు తెలవట్ల, ఎవరికి ఎత్తావో నాకు తెలవట్ల, నాలాగా ఎంతమంది ఉన్నారో ప్రభువా. 6 సంవత్సరాలు నాకేమి అర్థం కాల, 6 సంవత్సరాలు నాకేమి అర్థం కాల, ఏంట్రా ఈ గలిపిలే, అసలు ఏంటి నా జీవితం, ఏంటా అనుకున్నా. కానీ 1999 మార్చి 7వ తారీఖున కొన్ని వేల మంది ఎదుట గ్రాడ్యుయేషన్ స్పీకర్గా నిలబెట్టినప్పుడు అప్పుడు దేవునితో నోరు తెపిచి చెప్పా, ఐఆమ్ సారీ. ఈరోజు చప్పట్లు కొడుతుండగా ప్రతి స్టేజీలో నిలబడుతున్నప్పుడు దేవునితో చెప్పేది ఐఆమ్ సారీ. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా నీ బతుకు గలిపిలైపోవచ్చు, నీ ఇల్లు గందరగోళంగా మారచ్చు. భయపడద్దు, నీ కోసమైన ప్రత్యక్షం అవుతాడు, నీ ఇంటి కోసమైన ప్రత్యక్షం అవుతాడు, నీ పిల్లల కోసం ప్రత్యక్షం అవుతాడు. నీ నోటితో నువ్వు చెప్తావు, చెప్పండి ఐఆమ్ సారీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రధాన యాజకుడు, యాజకులు ఒక గుంపుకి వీఆర్ సారీ అని చెప్పారు. యెహోషువా గ్రంథం 22వ అధ్యాయం. యెహోషువా వృద్ధాప్యానికి వచ్చాడు, ఇక కొన్ని రోజులే కొన్ని సంవత్సరాలే బతుకుతానని తెలుసు. అన్ని గోత్రాలని దగ్గర తీసుకొచ్చాడు, 12 గోత్రాలని దగ్గర తీసుకొచ్చి అందరినీ ఆశీర్వదించాడు. దాంట్లో 2.5 గోత్రాలు, 8.5 గోత్రాలు, రూబేను గోత్రం, గాదీల గోత్రం, మనాషే గోత్రంలో సగం. అందువల్ల 8 గోత్రాలు. ఈ 2.5 గోత్రాలతో పిలిచి అన్నాడు, మోషే మీకు కొన్ని స్థలాలు ఇచ్చాడు, గిలాదు ప్రాంతం ఇచ్చాడు, యార్దాన్ దగ్గర ఉన్న ప్రాంతం ఇచ్చాడు, అవన్నీ మీరు స్వాధీనం చేసుకోకుండా 10 గోత్రాలతోనే కలిసి ఉన్నారు. మీ త్యాగం గొప్పది, మీ ప్రేమ గొప్పది, ఇప్పటి వరకు కలిసే ఉన్నారు, నేను మరణించబోతున్నాను, తద్వారా మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, నా నాయకుడు ఏర్పాటు చేసిన నాయకుడు నా మోషే చెప్పిన విధంగా మీరెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. మీరు వెళ్ళి స్వాధీనపరచుకున్నగానే ఈ 2.5 గోత్రాలు, రూబేను గోత్రం, గాదీల గోత్రం, మనాషే సగం గోత్రం, అందరు కలిసి అలాగ అప్పగించిన ప్రాంతానికి వెళ్ళిపోయారు. వీరు ఒకరికొకరు ఫేర్వెల్ ఇచ్చుకొని ఐక్యమత్యంగా ఉండి ప్రేమతో వాళ్ళు వెళ్ళిపోయారు. 8.5 గోత్రాలు, 2.5 గోత్రాలు వెళ్ళిపోతే వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఎవరు 2.5 గోత్రం వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠాన్ని కట్టారు. ఏం కట్టారు? బలిపీఠం కట్టడం అంటే దానిపైన అది ఒక నమూనా మాత్రమే. అదేంటిది నమూనా? దానిపైన బలి అర్పించడానికి కాదు, గొర్రె పిల్ల కానీ ఎద్దును కానీ గేదెను కానీ ఏ బలిని అర్పించడానికి కాదు. బలి అర్పించాలంటే ప్రధాన యాజకులు, యాజకులు ఉండాలి, వీళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అందువలన బలిపీఠం మాత్రమే కట్టారు, కానీ కట్టెలు కానీ బలి పశు కానీ ఏమీ పేర్చాల. వీళ్ళు ఒక ఉద్దేశంతో కడితే వీళ్ళకే వేరే ఉద్దేశంలో అర్థమైంది. 8 గోత్రాలకే, 10 గోత్రాల వాళ్ళకి వేరే ఉద్దేశంతో అర్థమైంది. వీళ్ళేమో వేరే ఉద్దేశంతో కట్టారు. వీళ్ళు వేరే ఉద్దేశంతో కట్టగానే ఈ 10 గోత్రాల్లో ఒకడు వెళ్ళాడు. ఒకడు ఊరికి అక్కడికి వెళ్ళగానే ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు, ఇలాంటి వాళ్ళు ప్రతి వీధిలో ఉంటారు, ఇలాంటి వాళ్ళు ప్రతి ఫ్రెండ్షిప్లో ఉంటారు. ఈయన వెరైటీగా అర్థం చేసుకున్నాడు. ఈయన అర్థం చేసుకున్నా, అన్నా అన్నా ప్రధాన యాజకుడు మన దగ్గర ఉండగా, యాజకులు మన దగ్గర ఉండగా, ఆ 2.5 గోత్రం వాళ్ళు బలిపీఠం కట్టేసి బలియాగం చేసేస్తున్నారనా అనగానే వీళ్ళకి మంట పుట్టింది. ఈ 10 గోత్రాల వాళ్ళకి మంట పుట్టి ఇంత పని చేస్తారా, ఇంత నమ్మకంగా ఉంటే ఇంత పని చేస్తారా అనుకుని చెప్పేసి వీళ్ళ 10 గోత్రాలు ఉన్న నాయకులు, ఎలియాజర్ అన్న ప్రధాన యాజకుడి కుమారుడైన ఫీనెహాసు, వీళ్ళందరూ కలిసి గబ 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 వెళ్ళి ఏ మాట కూడా అనకుండా దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్నారు. పలానా ఓడికి ఏమైంది, ఆకానికి ఏమైంది, మీకు కూడా అదే జరిగిద్ది, యుద్ధాలు మీ మీద కొత్త అన్నారు. అనగానే వీళ్ళనుకునేది ఒకటి, వీరనుకునేది వేరేది. వెంటనే ఆ 2.5 గోత్రాలు ఉన్నారు ఏమన్నా తెలుసా, నేను మేము కానీ అలా ఎప్పుడు అనుకోలా అని చెప్పి ఎలియాజర్ అన్న ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి, ఫీనెహాస్ వాళ్ళ కుమారుడు దగ్గరికి వచ్చి, ఎలియాజర్ అన్న, ఫీనెహాస్ గారు, మా మనస్సులో ఈ ఉద్దేశం లేదు, మాకు యాజకుడు లేకుండా ప్రధాన యాజకుడు లేకుండా మేము బలి అర్పించకూడదని మాకు తెలుసు. మేము ఎలా బలి అర్పిస్తాం, దేవునికి వ్యతిరేకంగా ఎలా నిలబడతాము, దేవుని న్యాయ విధులకు వ్యతిరేకంగా ఎలా నిలబడతాము, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎలా నిలబడతాము, మేము కాదు. మరి ఎందుకు బలిపీఠం కట్టారు? బలిపీఠం ఎందుకు కట్టామంటే మా పిల్లలకి తెలవాలా, మేము కూడా
యెహోవా దేవుని సేవిస్తున్నాం. మేము కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నాం. మేము కూడా యెహోవా నామాన్ని హెచ్చిస్తున్నాం. అది తెలుసుకోవటానికే తప్ప బలి అర్పించడానికి కాదు. వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా, విఆర్ సారీ. హల్లెలూయా, విఆర్ సారీ. డైరెక్ట్గా మాట కనబడదు, ఆహా ఇందుకే మీరు చేశారా. మళ్ళా బైబిల్ చెప్తుంది వాళ్ళు ఐక్యమత్యంగా ఉన్నారు. ఈ రోజున కుటుంబాల కుటుంబాల్లో, వ్యక్తి జీవితాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక్క వ్యక్తి ముందడుగు వేయాలి ఏం చెప్పడానికి. హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి ఏసయ్యా నా ఈగో కన్నా, ఆ మాట చెప్పండి ఏసయ్యా, చెప్దాం ఏసయ్యా నా ఈగో కన్నా, నా అహం కన్నా ఏసయ్యా నీతో ఉన్న సంబంధమే ముఖ్యమయ్యా. చెప్పండి ఏసయ్యా, ఏసయ్యా నా ఈగో కన్నా, నా అహం కన్నా ఏసయ్యా సంబంధాలు ముఖ్యమయ్యా. నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలం ఏసయ్యా, నేను దైవజనులం, దైవజనులం విశ్వాసులం, విశ్వాసి విశ్వాసి అన్నా తమ్ముళ్ళం, అక్కా చెల్లెలం, స్నేహితులం ఏసయ్యా సంబంధం కలిగి ఉండాలి. యేసు నామములో నీ కార్యం జరుగును గాక. రెండు చేతులు పైకి తమాట చెప్పండి. ఈరోజు నీ ఇంట్లో ఐక్యత లేకపోతే, సమాధానం లేకపోతే ఏసయ్యతో చెప్పు, ఏసయ్యా నీ కార్యం జరుగును గాక. ఆ మాట గట్టిగా చెప్పాలి, ఆ మాట గట్టిగా, ఏసయ్యా నీ కార్యం జరుగును గాక. చెప్దాం ఏసయ్యా నీ కార్యం జరుగును గాక.